ముగ్గు అనేది మన ఆచార వ్యవహారాలను, సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇల్లు ఆ ఇంట్లోని వారి పద్ధతులను వాకిట్లో ముగ్గే సగం వరకు చెప్పేస్తుంటుంది. ఇంటి ముంగిట్లో అందంగా ముగ్గు వేయడం అనేది ఒక కళ. పూర్వం ఆడపిల్లలు నేర్చుకున్న మొదటి కళగా ముగ్గుని గురించి చెప్పుకునేవాళ్ళు. ఇక అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలకి ఆమె నుంచి తొలి ప్రశంసను తెచ్చిపెట్టేది ముగ్గే. అందుకే ఆడపిల్లలు వివిధ రకాల ముగ్గులు వేయడం నేర్చుకోవడానికి ఆసక్తిని కనబరుస్తుంటారు. ముగ్గు లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతుంది. అందువల్లనే ముగ్గుని పవిత్రంగా చూడాలని, కాళ్లతో తొక్కకూడదని కూడా అంటూ ఉంటారు. ఇక ఈ ముగ్గుని చాలామంది ఆడపిల్లలు కుడిచేత్తో వేస్తూ ఉండగా కొంతమంది ఆడపిల్లలు ఎడమ చేత్తో వేస్తూ ఉంటారు. సాధారణంగా ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇక పట్టణాల్లో అయితే కొత్త కోడలు ఉదయాన్నే నిద్రలేచి వాకిట్లో ముగ్గు పెట్టే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. పల్లెటూళ్ళలో కాస్త ఆచార వ్యవహారాలు పాటించేవారి కుటుంబాల విషయంలో మాత్రం ఎడమ చేత్తో ముగ్గు పెట్టడాన్ని తప్పుబడతారు. ఇలాంటి వారి ఇంటికి వచ్చిన కొత్త కోడలికి ఎడమ చేతి వాటమైతే వాకిట్లో ముగ్గు పెట్టే విషయంలో కాస్త ఇబ్బంది తప్పదనే చెప్పాలి. కుడిచేయి మాత్రమే పవిత్రమైనదని చెప్పబడుతున్న కారణంగా ఎడమచేత్తో ముగ్గు పెట్టడాన్ని చాలా కుటుంబాలు అంగీకరించవు. చూసేవాళ్ళు కూడా ఆక్షేపిస్తారు. అంతేకాకుండా తాంత్రిక విద్యల్లో మాత్రమే ముగ్గు వేయడానికి ఎడమ చేయిని ఉపయోగిస్తుంటారు. ఈ కారణంగా కూడా వాకిట్లో ఎడమచేత్తో ముగ్గు వేయడాన్ని దోషంగా పరిగణిస్తారు. శాస్త్రం కూడా ఎడమచేత్తో వాకిట్లో ముగ్గు పెట్టడం మంచిది కాదని చెబుతోంది. అందువలన సాధ్యమైనంత వరకు కుడిచేత్తోనే ముగ్గు పెట్టడం నేర్చుకోవాలి. ఎడమచేత్తో ముగ్గు పెట్టే అలవాటు ఉంటే మానుకోవాలి. కుదరని పక్షంలో ఆ పనిని మరొకరికి అప్పగించాలని అంటోంది శాస్త్రం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.